సూళ్లూరుపేటలోని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రత్యేక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత విశ్వ హిందూ పరిషత్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలైన శంకర ప్రతిమ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం నందు 48 మంది రక్తదాతలు రక్తదానాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, జనసేన పార్టీ నాయకులు పొన్నా కాటయ్య, ఆవుల రమణయ్య, భైరి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు శంకర ప్రతిమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు ప్రతిమ. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, అదే మాదిరిగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు, అలాగే బాల వికాస గురువు కూడా. ప్రతి సంవత్సరం ప్రజలను క్యాంప్ చేయడం అనేది ఒక ఆటమాటిగా చేస్తున్నాము గత 8 సంవత్సరాలుగా. ఆ మాదిరిగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేయడం జరిగింది. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎప్పుడైనా కానీ మనకి ప్రకృతిలో ఏదైనా కానీ మనం యాంత్రికంగా తయారు చేస్తున్నాం ప్రస్తుత రోజుల్లో, కానీ ఈ బ్లడ్ అనేది మాత్రము మనం ఎట్టి సమయాల్లో యాంత్రికంగా తయారు చేయడం, అది ఒక మానవ యొక్క శరీరం నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మనం కొన్నిసార్లు చూసామంటే చాలామంది ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు అయి ఉన్నారు. ఆ యాక్సిడెంట్లు అయిన వాళ్ళల్లో 7 మంది బ్లడ్ లేక బ్లడ్ దొరక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గత 8-9 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ చేయాలని ఖచ్చితంగా పట్టుదల పట్టాము. ఆ కార్యక్రమంగానే ఈరోజు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిసారి చేసేటప్పుడు చాలామంది రక్తదాతలు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మాకు కృష్ణ ఫౌండేషన్ వారు, జనసేన పార్టీ వారు, సంబంధించిన వారు, కిషోర్ అన్న అయితేనేమి, నాగరాజన్న, కాటయ్య, మల్లన్న, శారదన్న, వీళ్ళందరూ చాలామంది మాకు కలిసేశారు. వీళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. అదేవిధంగా చాలామంది చిన్న రోజుతో ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీ నీరసం అయిపోతుంది, మనకేదో రోగాలు వస్తాయనేసి చాలామంది అంటున్నారు. అది చాలా అపోహ. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకున్నామంటే మన బాడీలో కొలెస్ట్రాల్ చాలా ఉంటుంది, ఆ కొలెస్ట్రాల్ లెవెల్ అంతా తగ్గిపోతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏదైనా మనకు తెలియకుండా బాడీలో ఉన్నాయి అని అంటే ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఆ కణాలన్నీ నశించిపోతాయి. ఇంకా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గుతాము, గుండె సంబంధించిన వ్యాధులను కూడా మనం నివారించవచ్చు. చాలా లాభాలు ఉన్నాయి బ్లడ్ ఇవ్వడం వల్ల. అదేవిధంగా మనం ఒక్కరిచ్చే బ్లడ్ని ఉపయోగించి ఎవరైనా ఒక ముగ్గురికి మనం హెల్ప్ చేయొచ్చు. మనం చాలామంది చూస్తుంటాము, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. అదే మనం ఈ విధంగా బ్లడ్ ఇచ్చాము అనుకోండి, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మనం కాపాడనోళ్ళు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అపోహలంతా తొలగించి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పాడుకొని అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు.